ఖచ్చితంగా ఇదంతా పబ్లిసిటీ కోసమే ఈ రోజున ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలవడం జరిగింది. ఇద్దరు గురుశిష్యులే మనం చూసాం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 2014 నుంచి కూడా తెలంగాణలో పార్టీ ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. మళ్ళీ పార్టీని అక్కడ పునర్వైభవం తీసుకురావడానికి ఏమైనా సంకేతాలు ఇవ్వడానికి వెళ్ళారా? అంటే ఓటుకు నోటు కేసులో కిందసారి ఇద్దరు కూడా నిందితులే, రేవంత్ రెడ్డి గారు అదా సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ దీని గురించి మాట్లాడి అంటే ఇప్పుడు బీజేపీతో పెద్దగా రేవంత్ రెడ్డి గారు కలవడంతో దీంతో మనకి చాలా అనుమానాలు వస్తున్నాయి. బీజేపీ మోడీ గారితో చాలా చట్టపట్టలు వేసుకుని తిరగడం, అంటే ఒకవేళ వెన్నుపోటు ఏమైనా పొడుస్తారా కాంగ్రెస్ పార్టీకి? వెన్నుపోటు పొడిసి బీజేపీ సహాయంతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కాదు అక్కడ జరిగే మీటింగ్ ఏంటి మీ అనుమానాలు? వర్మ గారు ప్రతిదానికి ఆస్కారం ఉంది. వర్మ గారు బయటకు అన్ని చెప్పరు కదా. ఇప్పుడు వెళ్ళారు ఓన్లీ మనకు రావాల్సినటువంటి విద్యుత్ బిల్లుల గురించి మాట్లాడతారా, మనకు రావాల్సినటువంటి 136,000 కోట్ల గురించి మాట్లాడతారా, లేదా వాళ్ళు అడుగుతున్నటువంటి 7 మండలాల గురించి మాట్లాడతారా, లేదా పోలవరం ప్రాజెక్టు మనకు రావాల్సినటువంటి కృష్ణ జలాల గురించి ఏమైనా మాట్లాడతారా? అవే ఉండవు. జస్ట్ ఏంటంటే మీడియాకి ఇచ్చినటువంటి టాస్క్, మీడియాకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తప్ప లోపల జరిగేది మాత్రం ఇదే. ఓటుకు నోటు కేసులో ఇద్దరు కూడా బయటపడాలంటే ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నుపోటు పడుస్తారో లేదని చూడాలి. ఎందుకంటే దేనికి కూడా ఆస్కారం లేదని అనుకోకూడదు. వర్మ గారు ఏదైనా సాధ్యమే. ఈ రోజుల్లో ఎవరు ఎటు ఉంటున్నారు, ఎవరు ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారు, సొంత పార్టీ ఈరోజు బీజేపీ మనం చూసాం. మహారాష్ట్రలో ఏం చేశారండి? శివసేన పార్టీని 2 ముక్కలుగా చేయలేదా? ఆ అధ్యక్షుడిని బయటికి పంపించి వేరే వ్యక్తిని తీసుకురాలా? ఖచ్చితంగా బీజేపీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా చేయగలదు. వాళ్ళ దగ్గర అటువంటి యాక్షన్ ప్లాన్లు ఉంటాయి. అవసరమైతే మనీ ఎవతనకు ఉంటారు. ఒకటే చెప్తున్నా వర్మ గారు, నిజంగా రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ యొక్క కార్టీసి ఏదైతే మర్యాద పూర్వకంగా కలిశారో ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడితే పర్లేదు. కానీ సెకండరీ ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి మాట్లాడతారా ఏదైనా చూడాలి. ఎందుకంటే ఇద్దరు మన చెప్పారు సోదరులు అజయ్ గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకి ఏ రకంగా ఆయన మనకి ఉపయోగపడలేదు, మనకి సహకరించలేదు. మరి అక్కడ శిష్యుడు ఉన్నారు, ఇక్కడ గురువు ఉన్నారు, ఇద్దరు ఒకటే కాబట్టి ఆయన కూడా టీడీపీ నుంచి వెళ్ళిన తానే కాబట్టి ఈ విధంగా మన రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది, లేదా ఇరు వర్గాల మధ్య ఏమైనా సత్సంబంధాలు ఏర్పడి మంచి ఫలితాలు రాబడితే 2 రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటే మంచిగా స్వాగతిస్తాం, మేమేం కాదు అట్లా. కానీ దీంట్లో కూడా మరి ముందుగా మాట్లాడినట్టుకు జేడి లక్ష్మీనారాయణ గారు ఇందులో టీటీడీ బోర్డు సంబంధించిన అడుగుతూ ఉన్నారు. అలాగే కృష్ణా జలాల గురించి మనం చూస్తే ఇంకా మనకి ఇంద ఏం చెప్పినట్టు విద్యుత్తు బిల్లులు బకాయిలు కూడా మనకు రావాలి. ఈ ప్రతి దాని మీద క్షుణ్ణంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఏంటన్నది ఖచ్చితంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరణ ఇవ్వాలి. అంతేగాని ఏదో మీకు కలిసాం ఒక పబ్లిసిటీ, లేదా తెలంగాణలో కూడా మళ్ళీ టీడీపీని పునర్వైభవం తీసుకొద్దాం అంటే ప్రజలందరూ గమనిస్తారండి. ఇది నిజంగానే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా అంత పెద్ద పెద్ద హోల్డింగ్లు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టల. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అర్థం కావట్లా, ఆ రేంజ్లో పెట్టారంటే అర్థమవుతోంది. ఇది స్వామి భక్తి, ప్రజాధనాన్ని ఎవరు వృధా చేశారు వాళ్ళ? ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులా, నా తెలంగాణ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన డబ్బులతో ఈ ఏర్పాటు చేశారు. కొంతమంది అయితే వ్యతిరేకించారండి, స్థానిక టీడీపీ నాయకులు చాలా మంది కూడా వ్యతిరేకించారు. చంద్రబాబు నువ్వు అడుగు పెట్టకు, పార్టీని ఇక్కడ నాశనం చేసావు, కనీసం ఏ ఎలక్షన్ లో కూడా మమ్మల్ని పోటీ చేయనివ్వకుండా చేసావని టీడీపీ నాయకులు, కొంతమంది కార్యకర్తల నాయకులు కూడా వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు చింపేయడం జరిగింది. సో అన్ని జరిగినాయి. ఏదేదో మన రాష్ట్ర అభివృద్ధి